చూస్తున్నారు. మేడ్చల్ పిర్సాది గుడాలో టెన్షన్ టెన్షన్ వాతావరణం కనబడుతోంది. హై టెన్షన్ నెలకొందని చెప్పొచ్చు. ఇక సర్వే నెంబర్ 1లో భారీ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. కూల్చివేతలను అడ్డుకున్నారు బీఆర్ఎస్ శ్రేణులు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు. ఇక బీఆర్ఎస్ కార్పొరేటర్లు పోచయ్య, హరిశంకర్ రెడ్డి అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక నిర్మాణాలలో అన్ని అనుమతులు ఉన్నాయంటున్నారు బాధితులు. హెచ్ఎండిఏ రెవెన్యూ అధికారులు మా స్థలాలకు ఎన్ఓసీ ఇచ్చారంటున్నారు బాధితులు. పైసా పైసా కూడబెట్టి స్థలాలు కొనుగోలు చేసి నిర్మించుకున్న భవనాలను కూల్చివేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీలింగ్ భూమిలోని నిర్మాణాలను కూల్చివేశామంటున్నారు అధికారులు. సో మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పిర్జారిగూడ మేయర్ వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ పదవి కోసమే కూల్చివేతలతో భయపెడుతున్నారని ఆరోపిస్తున్నారు పిర్జారిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి. సో ఓవరాల్గా పిర్జారిగూడలో మరోసారి హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కొన్ని అక్రమ నిర్మాణాలంటూ పోలీసు అధికారుల సమక్షంలో కొంతమంది అధికారులు వాటిని కూల్చివేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో అక్కడికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు, పిర్జారిగూడ మేయర్ జక్కా వెంకట్ అక్కడ చేరుకున్నారు. తమకి అన్ని అనుమతులున్నా కూడా ఎందుకు కూల్చివేస్తున్నారంటూ కూడా అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళు నిర్మాణాలు చేపట్టిన వ్యక్తులు కూడా కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ అధికారులు ససమీరా అంటూ కూల్చివేయడం జరిగింది. ఇక బిర్జాదుగూడలో హై టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. సో ఇక్కడ చూసినా కూడా పోలీస్ భద్రత మధ్య ఈ కూల్చివేతలు జరుగుతున్నాయి. ఒకసారి ఆ బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత మేయర్ కూడా మాట్లాడారు, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా మాట్లాడడం జరిగింది. వారు ఏం మాట్లాడారు చూద్దాం. బిర్జాగూడ మున్సిపల్ కార్పొరేషన్ లో చీకటి రోజు. మాజీ ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ఈయనే ఉంటాడు నా పక్కనే, కాజ్వాన్ సింగ్ గారు, ఆయన వారి గురించి అన్నీ తెలిసాయి. ఆయన ఆయనంలో ఈ యొక్క డిమాలిషింగ్ అనేది జరుగుతుంది ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో. రామదాస్ గౌడ్ వాళ్ళ కోడల పేరు మీద, వాళ్ళ పేరు మీద ఈ ప్రాపర్టీ దాదాపు 20 ఏళ్ళు. దానికన్నా ముందు ఎవరైతే పూర్తి సాలార్జీ పెంచడం ఉందో, ఆ అమర్ సింగ్ ఎవరైతే మేయర్గా ఇవాళ నా మీద కాంపిటీషన్ వచ్చి నా మేయర్ కావాలని చెప్పి అక్రమ పద్ధతులు అనుకుంటుండో, ఆయన వాళ్ళ మీద భూములే, వాళ్ళ తాతలు వాళ్ళ నాన్నలు ఇవన్నీ వాళ్ళ మీద భూములే. వాళ్ళు 1వ నెంబర్ 10-11 సర్వే మేము 16 ఎకరాలకు వెనుకట్నే కలిసి చేసినాం. తర్వాత కేసీఆర్ గారి ప్రభుత్వం వాళ్ళకి రిక్వైర్ చేయమని ఇవ్వ కూడా ఇచ్చింది. వన్ కూడా సత్యనారాయణపురం సాగేశ్వరి కూడా వన్లో కూడా వాళ్ళు రెగ్యులైజ్ చేయమని చెప్పి ఇవ్వ ఇచ్చినారు. కానీ అసలు ఇది ఎల్ఆర్ఎస్ 2008లో అయింది, ఇవాళ కాదు నిన్న కాదు, 2008 సంవత్సరం. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ యొక్క ప్లాట్లని రెగ్యులరైజ్ చేయడం జరిగింది. టోటల్గా తెలంగాణ అంతా ఇచ్చారు, ఇక్కడ కూడా అంతే రెగ్యులరైజ్ చేశారు. అది కాకుండా మన బిల్డింగ్ పర్మిషన్లు కూడా రెవెన్యూ వాళ్ళే, అప్పుడు ఇన్స్పెక్షన్ అథారిటీ ఉండే రెవెన్యూ వాళ్ళు ఆర్ఏ గారు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి ఇదంతా క్లియర్ ప్రాపర్టీ అని చెప్పి మన రెవెన్యూ వాళ్ళకి వచ్చి. కానీ సుధీర్ రెడ్డి రోజు పాపం ఈ రెవెన్యూ వాళ్ళు ఏం చేస్తారు, ఈ ఆర్డీఓ ఏం చేస్తారు, ఈ పోలీసు అధికారులు ఏం చేస్తారు. ఇక్కడ మా మాజీ ఎమ్మెల్యే ఉండడం శని అందరికి ఇక్కడ ఎంత అంటే అంత. ఇప్పుడు కూడా మా వాళ్ళు పోయి సుధీర్ రెడ్డి గారిని కలిస్తే ఆయన అంటాడట, కార్పొరేటర్ని ఫోన్ చేయమను, కార్పొరేటర్ని రమ్మనమను మా దగ్గరికి, పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీ మారితే కనుక ఇబ్బంది లేదు అని చెప్పి అంటాడ. నిజంగా సిగ్గు చేయడం అంత అవసరమా సుధీర్ రెడ్డి గారు మీకు, అంత దారుణమా? అంటే డిమాలిషింగ్ అంటే ఒక మేయర్ పదవి కోసం, మేయర్ పదవి ఎప్పుడు ఒకసారి నన్ను అడుగురు మీరు కావాలంటే ఇమ్మీడియట్గా రిజైన్ చేసేస్తాను. ఏముంటుందా మేయర్ పుడితే నేను మేయర్ కాలే, లేకపోతే రేపు చచ్చినప్పుడు మేయర్గా దావాలేను. మేయర్గా నేను దిగమంటే 2 నిమిషాలే దిగిపోతా. ఏముంది రిజిగ్నేషన్ లెటర్ ఇస్తా, నీ అల్లుని పెట్టుకో, లేకపోతే నువ్వే పెట్టుకో, ఇక రోజు దోపిడి చేసుకో. ఈ సత్యనారాయణపురంలో సాయంత్రం ఎవరొద్దన్నారు మిమ్మల్ని? కానీ ఈ పాపం అమాయకులైన చిన్న చిన్న వాళ్ళు 150 గజాలు, లేకపోతే 130 గజాలు కొనుక్కొని వాళ్ళు ఏదో ఇల్లు కట్టుకుంటుంటే ఈరోజు పక్షపూరితంగా కార్పొరేటర్లు వస్తలేరని కొని అమ్మిన కోఆప్షన్ రామదాస్ గౌడ్ ఎవరైతే పెద్ద మనుషుడో నీ శిష్యుడో నీ దగ్గరనే ఉన్నాడు ఆయన. ఇది అమ్మిన జగదీశ్వర రెడ్డి గారు ఆ పక్కనే ఉన్నాడు కోఆప్షన్. ఈ కార్పొరేటర్కి ఎదురుగానే ఉంది 3వ డివిజన్ కార్పొరేటర్, పర్వతాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉండేవాడు టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాడిని కూడా తీసుకున్నాను, తీసుకొని ఇంతమందిని నువ్వు వేసుకున్నాక, ఇంతమందిని నువ్వు ఇదైపోయినాక అయినా సరే నీకు దాహం జారతలేదా, ధనదాహం జారతలేదా? మీ అల్లుతోటి 4 కోట్లు 5 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నావట, అల్లుని మీ అల్లుని మా మీ అల్లుని నాయన చెప్తున్నావట, నీకెందుకు 3 నెలల 2 నెలల నీకు డబల్ పైసలు ఇస్తా, ఎక్కువ
కాదు, ఎక్కడ పోదు పీర్జాది కూడా అంతకంత ఖర్చు చేయిస్తా అని చెప్తున్నాడు సునీల్ రెడ్డి గారు. అది నీకు తగున ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. నీకు ఇప్పుడు కలెక్టర్ గారిని నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి 5వ తారీఖు నాడు యాక్చువల్గా ఉంటే 5వ తారీఖు 12-11 గంటలకి ఏమో నో కాన్ఫిడెన్స్ మోషన్ ఉంటుంది. 12 గంటలకు నా మీద ఒక ఫాల్స్ కేసు పెట్టి, ఫాల్స్ 420 కేసు FIR పెట్టి, ఆ FIR తోటి కలెక్టర్తో చట్టంలో లేని అధికారాన్ని కలెక్టర్ వినియోగించుకొని ఆ కలెక్టర్ ఏమో నో కాన్ఫిడెన్స్ మోషన్ని పోస్ట్పోన్ చేస్తున్నా 420 కేసు చేయాలి. 420 కేసులు కూడా ఏమైందాయా, ఏముంది అంటే నేను సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకున్నా, సంతకాల డెవలప్మెంట్ కోసం తీసుకొని మిస్రిప్రజెంట్ చేసి దాన్ని నేను నో కాన్ఫిడెన్స్ మోషన్ వాడుతున్నా అని చెప్పి ఒక కార్పొరేట్ పెట్టించిన వాస్తవమే. నేను సంతకాల డెవలప్మెంట్ తీసుకుంటే నేను తెల్లకాయతల మీద తీసుకున్నా, లేకపోతే నేను మొదటగా వాళ్ళ సంతకం తీసుకున్నా, లేకపోతే వాళ్ళకి ఏమైనా చదువు రాదా, అన్నీ వస్తాయి కదా. చదువు వచ్చిన కార్పొరేటర్లే, చదువు వచ్చిన కార్పొరేటర్లే వాళ్ళే సంతకాలు పెట్టుకుంటారు. ఆయన 5వ సంతకం, ఆయన 11వ సంతకం, ఒక 14 మందిలో ఇట్లా సంతకాలు పెట్టిన అది మాము ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ పైన, ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ కాకుండా ఏది లేదు. కలెక్టర్ గారు అది తీసుకురాలేదు. ప్రిస్క్రైబ్డ్ ఫార్మేట్ పైన వేసుకుంటే సిగ్నేచర్ వెరిఫై చేసి అంతా వేసిన తర్వాత అంతా వేసినాకనే మీరు 5వ తారీఖు డేట్ ఇచ్చారు కలెక్టర్ గారు. మరి మీకు కంపెనీ లేదా దాంట్లో సిగ్నేచర్ ఇక్కడ 2008లో ఉన్న ప్రిన్సిపల్ యాక్ట్ ఏం చెప్తుందండి, ఎనీ కాస్ట్ బై ఎనీ రీజన్ దే షుడ్ నాట్ బి అడ్జాయిన్మెంట్ ఆఫ్ నో కాన్ఫిడెన్స్ మోషన్ డేట్ ఇచ్చినాక అని చెప్తున్నారు. అయినా సరే చట్టాన్ని మీ చేతులకు తీసుకొని చట్టాన్ని మీ చేతులకు జిల్లా అధికారి అయ్యండి, చదువుకున్న వాళ్ళు ఒక విచక్షణ కోల్పోయి మీరు ఒక అధికార పార్టీ సుధీర్ రెడ్డి చేసే తొత్తులకు మీ సుధీర్ రెడ్డికి మీరు భయపడి కొన్ని మీరేమన్నా అక్రమం చేస్తున్నారా ఏం చేస్తున్నారా తెలియదు. కానీ ఈ ఈ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు వారికి భయపడి మీరు ఇవాళ వారి బెదిరింపులకు మీరు భయపడి కలెక్టర్ గారు మీరు కూడా ఆ నో కాన్ఫిడెన్స్ మోషన్ని దాని డేటు మీరు పోస్ట్పోన్ చేశారు. మీరు ఇంత చదువుకున్న జిల్లా మేజిస్ట్రేటే, మీరు జిల్లా మేజిస్ట్రేట్ అయితే గిదా న్యాయం మీరు ఇవ్వాల్సింది కలెక్టర్ గారు. అట్లాగే ఈరోజు కూడా నిన్న మా అడ్వకేట్ గారు మా వాళ్ళు మీ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళారు. శనివారంలో అప్పీల్ ఇస్తానికి వెళ్తే మీరేమన్నారు, అప్పీల్ తీసుకొని సోమవారం 11 గంటలకు 11:30 రమ్మని చెప్పి మీరే టైం ఇచ్చింది. అట్లాగే కనీసం ఇన్వాల్వ్ అవుతామని చెప్పి అప్పీల్ కోసం ఇన్వాల్వ్ చేస్తే కూడా ఇన్వాల్వ్ అధికారి కనీసం ఆ ఇన్వాల్వ్ తీసుకోలేదు. అంటే మీరు అప్పీల్కు మీ దగ్గరికి అప్పీల్ పోకుండా అప్పీల్ ఉంటే మీరు ఇది డిమాలిషింగ్ ఆపాల్సి వస్తుందని మీరు కావాల్సుకునే ఆ సుధీర్ రెడ్డికి, ఆ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి భయపడి ఆయన తొత్తులై, లేకపోతే కాంగ్రెస్ పార్టీ తొత్తులై మీరు మీరు కలెక్టర్ గారు ఆ కనీసం అప్పీల్ కూడా తీసుకోలేదు. మీరు ఇలా 11:30 టైం ఇచ్చి నేను 11:30 మునిపోతుందా, 30-40 ఏళ్ళ నుంచి ఇక్కడ రేకుల చెట్లు ఉండే, ఇక్కడ గోడవ నుండే రామ్దాస్ గౌడ్ది, మరి ఆ 30 ఏళ్ళ నుంచి లేనిది ఇవాళ వేయడానికి వచ్చారు. సుమత మీద మేడ్చల్ జిల్లా ఫిర్జాదిగూడలో అక్రమ కట్టడాల పేరిట అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. సో అక్కడికి స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మేయర్ కూడా వెళ్ళి వారించడం జరిగింది అధికారులతో కొనవని. బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా పోలీసు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. మనతో పాటు జాయిన్ అవుతున్నారు ఫిర్జాదిగూడ మేయర్ జక్కా వెంకటరెడ్డి గారు. గుడ్ మార్నింగ్ అండి. సో ఏంటి కూల్చివేతల పరంపర కొనసాగుతోంది, గతంలో కూడా మీ యొక్క పరిధిలో అంటే మీ మేయర్ పరిధిలో గతంలో కూడా కూల్చివేతలు చేయడం జరిగింది, ఇప్పుడు మరోసారి సో ఏం జరుగుతోంది? మీరు ముఖ్యంగా ఇక్కడ కూల్చివేతలకు సంబంధించిన అంశానికి మీ మేయర్ పీఠాన్ని కూడా లింక్ పెడుతున్నారు. సో ఎవరు కూల్చివేశారు, ఎందుకు కూల్చివేయడం జరిగింది, అక్కడ చోటు చేసుకోవడం జరిగింది? యాక్చువల్గా అండి ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎంత ప్రశాంతంగా అంటే మాకు ఎన్నో అవార్డులు వచ్చినాయి. మా ఫిర్జాదిగూడలో కార్పొరేటర్లు అందరూ ఒకటే టీం ఉంటుంది, మంచి 26 మందికి 26, చాలా చక్కటి డెవలప్మెంట్, అన్ని బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో, ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ వచ్చిందో, అప్పటి నుంచి మా దగ్గర ఒక ఆయన మాజీ ఎమ్మెల్యే మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు, ఆయనకు మా ఫిర్జాదిగూడ మీద కన్నుబడ్డది. ఫిర్జాదిగూడ మీద కన్నుబడి ఆయన రోజు ఇదే పనిగా ఇక్కడ మేయర్ని దించాలా, మేయర్ని దించాలని కార్పొరేటర్లు ఒక్కొక్కరిని గుంజుకునే ప్రయత్నం చేసిండు. అది చేతనైతే లేదు వాళ్ళకి, కాదు పోనీ లేని మేమేమి నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టుకున్నాం. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టుకుంటే దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఒక ఇద్దరు ముగ్గురు కార్పొరేటర్ తోటి ఒక ఫోర్ట్ ఉంటే కేసు పెట్టించి కలెక్టర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి, అంటే కలెక్టర్కి అధికారం లేదు. ఒకసారి డేట్ 5వ తారీఖు నా డేట్ ఇచ్చినాక కలెక్టర్కి కూడా అధికారం లేదు. అయినా కలెక్టరు విచక్షణ కోల్పోయి ఆయన నో కాన్ఫిడెన్స్ మోషన్ పోస్ట్పోన్ చేశారు ఆ 420 కేసు తేలేదాకని. సో అప్పటి నుంచి 4 నెలల నుంచి 5 నెలల నుంచి ఇదే పంచాయతీ నడుస్తుంది, మేయర్ని దించాలి మేయర్ దించాలి. మా గౌరవ కార్పొరేటర్లు ఏమో అందరూ మనం గట్టిగా ఉన్నాము,
ఎవరికి భయపడాల్సిన మేయర్ గారు, మేయర్ ని దించడానికి ఈ రోజు కూల్చివేతలకు ఏమైనా సంబంధం ఉందా? ఎట్లా ఎట్లా మీరు ఎట్లా ఆరోపిస్తున్నారు? అదే ఉంది, ఎందుకు చెప్తాయనండి, ఒక కార్పొరేటర్ దాన్ని మధ్యవర్తి ఉండి ఆ ఇండ్లు అయితే ల్యాండ్ అయితే ఏందో ప్లాట్లు ఓపెన్ ప్లాట్లు అయితే పంపించండి. ఆ గతంలో అది రామదాస్ గౌడ్ అని మాజీ ఎంపీపీ మా కోఆప్షన్ సభ్యుడు మా పార్టీ ఉండే ఆయన గోడౌన్ ఉండే దాంట్లో చాలా సంవత్సరాల నుంచి 20 ఏళ్ళ నుంచి గోడౌన్ ఉండే ఆయన పేరు మీద డాక్యుమెంట్లు ఆయన కోడల పేరు మీద ఆయన పేరు మీద అన్ని ప్లాట్ల లాగానే డాక్యుమెంట్లు ఉన్నాయి. సో దానికి గతంలో ఎంఆర్ఓ యుఎల్సీ కింద రాదని చెప్పి ఒకటి ఒక ఆర్డర్ కాపీ కూడా ఇచ్చారు. మున్సిపల్ పర్మిషన్ అప్లై చేసుకున్న వీళ్ళంతా 2008 లో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎల్ఆర్ఎస్ కూడా అందరికి చేసారు. బట్ రీసెంట్ గా ఒక 1 ఇయర్ బ్యాక్ ఏమైంది, వాళ్ళు అందరు బిల్డింగ్ పర్మిషన్లు అప్లై చేసుకున్నారు. బిల్డింగ్ పర్మిషన్ అప్లై చేసుకున్నప్పుడు ఆ స్థానిక ఆర్ఐ గారే, అప్పుడు వాళ్ళకు ఆర్ఐకి అథారిటీ ఉండే, సైట్ ఇన్స్పెక్షన్ అథారిటీ మా మున్సిపాలిటీకి లేకుండే, ఆర్ఐ గారే వచ్చి ఇన్స్పెక్షన్ చేసుకుని అందరికి పర్మిషన్లకు రికమెండ్ చేశారు. మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు మా మున్సిపాలిటీ వాళ్ళు పర్మిషన్ రిలీజ్ చేశారు. ఇండ్లు కూడా అయిపోయినాయి దాదాపుగా, దాంట్లో ఉంటున్నారు ఒక 10 ఇండ్లలో ఉంటున్నారు కూడా. యుఎల్సీ 1వ నెంబర్ సర్వే నెంబర్ సాలార్జంగ్ కంచెలో మొత్తం టోటల్ 18 ఎకరాలు, 18 ఎకరాల్లో ఒక 3 ఎకరాలు సీలింగ్ సర్ప్లస్ అని చెప్పి క్లెయిమ్ చేస్తారు. 3 ఎకరాలలో ఓన్లీ అదంతా పోయింది ఈ యొక్క 2000 గజాలకే. ఈ అయితే రామదాస్ గౌడ్ పాపం ఆయన అప్పులోయో లేకపోతే ఆయన అవసరం రీత్యో వాళ్ళ పెట్టుబడులు రీత్యో ఆయన భూమి అమ్ముకుంటే ఈ కార్పొరేటర్ మధ్యలో ఉండి కొద్దిమంది చిన్న చిన్న వాళ్ళకు వాళ్ళు తీసుకుంటే ఈ కార్పొరేటర్ని లాగాలని చెప్పి ఏకైక లక్ష్యంతో సుధీర్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని. ఇంకొక దీంట్లో పెద్ద కుట్ర ఉంది, సాలార్జంగ్ కంచె అనేది ఎవరైతే మేయర్ కావాలనుకుంటారో ఆ పెట్టుబడి అంతా సాలార్జంగ్ కంచెలో ఉన్న కొద్ది మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. దాదాపుగా ఒక 150-200 కోట్ల స్కెచ్ చేసిన సుధీర్ రెడ్డి, ఎందుకంటే 350 ఎకరాలు సాలార్జంగ్ కంచ వెనకటి ఇప్పుడు ఎవరైతే మేయర్ గా పోటీ మేయర్ గాయకులున్నప్పటికి అక్కడ సామాన్యులు కట్టుకునేటువంటి ఇళ్లను కూల్చివేస్తే జక్కా వెంకటరెడ్డి గారి పీఠం కదులుతుందా, ఆయన మేయర్ పదవి పోతుందా, ఆ దిశగా మీరు ఆరోపిస్తున్నారా? కార్పొరేటర్లు గుంజుకుంటే మేయర్ పదవి పోతుంది, నో కాన్ఫిడెన్స్ మోషన్, నాకు 12 మంది సపోర్ట్ ఉన్నారు, ఇంకొక 4 గుంజుకుంటే ఇక నా పదవి దిగిపోతుంది. అక్కడ ఇల్లు నిర్మించుకునే వారు సామాన్యులు కదా. అవును, ఆ సామాన్యుల యొక్క ఇల్లు కూల్చివేస్తే మీకు అక్కడ మిమ్మల్ని కదపొచ్చు, మిమ్మల్ని కురిపేయొచ్చు అనే ఒక ప్రయత్నం